ఖచ్చితంగా మనం కొంచెం యాక్షన్ డ్రివెన్గా ఉండాలి. మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం, ఏంటి మనం అనుకుంది, ఎంతవరకు మీరు ముందు తీసుకెళ్ళారని దానిపైన ఒకసారి సమీక్షించుకుంటే బాగుంటుందని ఒక అంశం. రెండో అంశం, కాన్ఫరెన్స్ కాల్లో అనుకున్నట్టు ఏ నియోజకవర్గాల్లో లేకపోతే ఏ జిల్లాల్లో మీరు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం అనుకున్నామో ఆ రోజు మనం డిస్కస్ చేసింది మహిళలతోటి. దాన్ని మీరు ఎంతవరకు ముందు తీసుకొచ్చారు, కార్యాచరణ ఏమైనా ఉందా, దాని గురించి ఏమైనా ప్లాన్ ఉందా అనేది అదొక డిస్కస్ చేసుకోవాలి. వీటితో పాటు రీసెంట్గా మీరు చూశారు మన పార్టీ అధ్యక్షులు ఏ విధంగా రైతును ఆదుకోవడానికి కోసం, ప్రత్యేకంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను ఆదుకోవడానికి కోసం మనం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో పర్యటన అనేది ఒకటి మొదలు పెట్టుకుని వీళ్ళందరికీ కొంతవరకు మనం భరోసా ఇచ్చేటట్టు ఒక ప్రయత్నం చేస్తాం. అది కూడా ఒక యాక్టివిటీ. మీ దృష్టికి ఏమైనా వస్తే మీ ప్రాంతాల్లో అన్నీ కూడా రాష్ట్ర స్థాయి న్యూస్ ఐటమ్స్ రిపోర్ట్ కావు ఒక్కోసారి, జిల్లా డిస్టెన్స్లో కానీ మీ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలు రిపోర్ట్ కావు, గవర్నమెంట్ కూడా కావాలని వాటిని హైలైట్ చేయడం లేదు, పట్టించుకోవడం లేదు. సో డెఫినెట్గా అటువంటివి కూడా మీరు దయచేసి ఇమీడియట్గా సమాచారం హరిప్రసాద్ గారికి పంపించండి, క్రోడీకరించుకుని మనం వాళ్ళకు కూడా సహాయం అందించేటట్టు దాన్ని ఎట్లా చేద్దాం అనేది మనం ఒక కార్యాచరణ దానికోసం చేసుకోవాలి. నాలుగోది, జిల్లాల వారీగా మిమ్మల్ని మీ ప్రాంతంలో ఉన్న మూడు జిల్లాలో లేకపోతే రెండు జిల్లాలో, ఉభయగోదావరి జిల్లాలకి రెండే జిల్లాలు కాబట్టి అక్కడ మీరు పర్యటన ఇంకా మీరు జిల్లా అధ్యక్షులతో మాడారు కానీ ఖరారు చేయలేదు, మీరు వెళ్ళలేదు. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో మే నెలలో ప్రతి జిల్లాలో కూడా మీరు మీటింగ్లు పూర్తి చేసుకోవాలి, జిల్లా అధ్యక్షులతో మీరు కోఆర్డినేట్ చేసుకుని మీరు ఆ జిల్లాకు సంబంధించిన మహిళా సమీక్షా సమావేశం అందరినీ ఆహ్వానించి మీరు ఆ జిల్లాలో జిల్లా అధ్యక్షులను కూడా మీతో పాటు పెట్టుకుని ఆ కార్యక్రమం మీరు నిర్వహించాలి. జిల్లా అధ్యక్షులు లేని ప్రాంతంలో ప్రధాన కార్యదర్శులను ఆహ్వానించుకుని ఆ కార్యక్రమం నిర్వహించాలి. కానీ ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మే చివరి కల్లా పూర్తి అవ్వాలి. అందులో భాగంగా నేను గతంలో మీతో అన్నట్టు మనం కొన్ని సందర్భాల్లో కొంతమందికి మనం అవకాశం కల్పిద్దాం అనుకున్నాం, కల్పించలేకపోయాం. అటువంటి యాక్టివ్గా ఉన్న మహిళలు రేపటి రోజున మనం కమిటీలు ఎక్కడ అడ్జస్ట్ చేయగలుగుతాం, ఏంటి వాళ్ళ స్టేటస్ ఏముందనే దానిపైన కూడా మీరు దయచేసి అందరూ కూడా గమనించాలి. సో ఈ నాలుగు అంశాలకే మనం పరిమితం అవుదాం. మనం అనుకున్న ఈ ప్రయారిటీ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకుని మనం ముందుకెళ్దాం అనుకున్నాం, అది ఎంతవరకు దూరం వచ్చు అనేది ఒకటి. రెండోది, మీ జిల్లా పరిధిలో మీరు ఏమైనా కొన్ని యాక్టివిటీస్ చేశారనే దానిపైన కూడా మీరు ఇమీడియట్గా నా దృష్టికి తీసుకురండి. వీటిని మనం బేస్ చేసుకుంటే నేను అన్నట్టు నెక్స్ట్ మీటింగ్ మళ్ళీ మే చివరిలోనే, మే చివరికల్లా ఎట్టి పరిస్థితుల్లో అన్ని జిల్లాల్లో పర్యటనలు మీరు అయిపోవాలి, పూర్తయిపోయి దానికి సంబంధించిన సమాచారం మీరు షేర్ చేయండి. దాన్ని బట్టి మనం నిర్ణయాలు తీసుకుని ఈ వివిధ జిల్లాలకి మనం మహిళా అధ్యక్షురాలని ఎవరిని వేద్దాం, మండల స్థాయిలో ఎవరిని వేసుకుందాం, ఇట్లా మనకి సమాచారం మనకు వచ్చేయాలి ఆ టైంలో. సో ఆ బాధ్యత చాలా కీలకంగా, పక్షపాతం లేకుండా పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధులుగా మీరు వ్యవహరిస్తున్నారు. ఒకరు తక్కువ చేసామనో లేకపోతే ఒకరు పెంచామనో లేకపోతే ఒకరికి అవకాశం ఇచ్చాం ఒకరికి ఇవ్వలేదనో ఇటువంటి భావాలు ఎక్కడ కూడా రాకూడదు. మీకు గైడెన్స్గా మీ జిల్లా అధ్యక్షులు మీకు ఉంటారు, లేదా సీనియర్ నాయకులు ఉంటారు మన ప్రధాన కార్యదర్శులుగా, వాళ్ళని ఆహ్వానించుకుని ఆ సమావేశాలు నిర్వహించుకోమని నేను కోరుతున్నాను. హైదరాబాద్ లాంటి నగరంలో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మనం స్టార్ట్ చేయాలని ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే లక్ష రూపాయలు ఫీజు తీసుకుంటాం. ఆ లెక్కను లెక్క వేసుకుంటే మీరు చేసిన ప్రాజెక్ట్ విలువ ఎంత ఉంటుందో ఆలోచించండి. ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకే 100,000, మీడియం సైజ్ ఇండస్ట్రీ పెట్టాలంటే 5,00,000, ఇంకా అంతకన్నా పెద్దది పెట్టాలంటే ఇంకా చాలా ఉంటుంది. ఇవన్నీ నేను మాట్లాడి తెలుసుకున్న తర్వాత నేను మాట్లాడుతున్నా. ఈ మధ్యన ఒక ఫ్రెండ్ ద్వారా ఒక కన్సల్టెంట్ పరిచయం అయ్యాడు, కొబ్బరి నుంచి పాలు తీసి ఎక్స్పోర్ట్ చేయటం, ఆ ప్రాజెక్ట్కి ఎంత అవుద్దంటే కన్సల్టెంట్ ఫీజే 15,00,000. అంత ఎఫర్ట్ చేశారు, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఫస్ట్ కాల్ కాన్ఫరెన్స్లో మనోహర్ గారు మీకు ఇది షేర్ చేసినప్పుడు నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ఇటువంటి కార్యక్రమాన్ని మన వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలరా, మీటింగ్లు అవి అయితే చాలా ఉత్సాహంగా వస్తారు, ఇది ఇన్స్పిరేషన్గా పబ్లిక్లో 10 మంది ఆడవాళ్ళు కూర్చోబెట్టి ఒక చోట వాళ్ళ ఎంటర్ప్రెన్యూర్గా మార్చే కార్యక్రమం ఎంతవరకు చేయగలరనే సందేహం ఉంది. కానీ ఈరోజు మీటింగ్ చూసిన తర్వాత ఓకే, ఇది డెఫినెట్గా ముందుకెళ్తుంది అని ఒక నమ్మకం కలిగింది. ఒక 25 ఏళ్ల క్రితం అనుకుంటా మన
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో స్వచ్ఛంద సేవ అనే ఒక కార్యక్రమం ఒక ఉద్యమంలో సాగింది. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా ఆ స్థాయిలో అలా ఉద్యమంలాగా కొనసాగుద్దని నాకైతే అనిపిస్తుంది. దీన్ని మనం ప్రపంచానికి తెలియజేయాలి.